अंदर की नमस्कार अंडी। रेपु अनका जुलाई 3 गुरु पौर्णमी वस्तुंद काबट्टी मनम गुरु अंटे मनम साई बाबा गानी दत्तात्रेय स्वामी गानी वीलंदरनी मनम गुरुगा भाविस्तां काबट्टी रेपु गुरु पौर्णमी इंट्लो चाला सुलुवुगा बाबा गारी पूज एला चेसुकोवालो चूपिस्ता। फस्ट नेनु ఒక బాబాగారి పటం తీసేసుకొని గంధంతోని ఇంకా కుంకుమతోని బొట్టలు పెట్టేసుకున్నా, బాగా తుడిచేసి మంచి గుడ్డతోని కొత్త గుడ్డతోని బాబాగారికి బొట్టలు పెట్టేసుకోండి। ఇక్కడ బాబాగారికి ఇష్టమైన కలర్ ఆరెంజ్ కాబట్టి నేను కిందన ఆరెంజ్ కలర్ ఇది షాల్వా కప్పుకున్నా। ఈ షాల్ నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబాగారి సమాధి మీద వేయించి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానండి। ఇదే నేను ఎప్పుడైనా పూజలు చేసుకుంటే బాబాగారి పూజలు చేసుకుంటే కింద వేసి నేను అప్పుడు బాబాగారి పటం పెడతాను। సో ఇప్పుడు నేను ఫస్ట్ పంచామృతం రెడీ చేసుకున్నానండి బాబాగారికి। మనం పంచామృత అభిషేకం చేస్తాం, అలాగానే పంచ ఆరతి కూడా ఇస్తామండి। సో బాబాగారికి ఇష్టమైన పంచారతి మనకి ఆరతిలోని కూడా పాడతాం కదా, పంచ ఆరతి సాయిబాబా అని చెప్పేసి। సో ఇలాగ మనం అన్నీ రెడీ చేసుకొని ఫస్ట్ దీపారాధన చేసుకోవాలి। దీపారాధన చేసుకున్న తర్వాత బాబాగారికి మనం అభిషేకం చేసుకోవాలి। అభిషేకం చేసుకోకముందే మనం ఒక కలశం పెట్టుకోండి, ఎందుకంటే మనం ఏ పూజ చేసినా గణపతిని కలశాన్ని కంపల్సరీ పెట్టుకోవాల్సిందే। సో ఒక కిందన ఒక తవన పాకులు వేసి నేను బాబాగారిని పైన కూర్చోబెట్టి దాని తర్వాత నేను అభిషేకం స్టార్ట్ చేశానండి। సో నేను ముందుగా చెప్పాను, ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాతే మనం బాబాగారికి అభిషేకం స్టార్ట్ చేస్తాం। సో మనసులోని మనం మనకి మంత్రాలు రాపోయినా పర్వాలేదండి, మనకి అన్ని మంత్రాలే రావాలి అని కూడా లేదండి। జస్ట్ మనసులో ఫస్ట్ గణపతిని నమస్కారం చేసుకొని ఓం గణపతియే నమః అనుకోండి। దాని తర్వాత మనం ఏ పూజ స్టార్ట్ చేసిన కన్నా ధూపం కూడా ఇచ్చుకోవాలి। అలాగే బాబాగారికి ధూపం అంటే చాలా ఇష్టం। సో ఎప్పుడు మనం షిరిడిలోని కానీ మన సాయిబాబా గుళ్ళో కానీ మనం చూస్తాం, ఎప్పుడు దుని ఎలుగుతూనే ఉంటుంది। ఆ దుని నుంచి విభూతి కూడా బాబాగారికి చాలా ఇష్టమైనది, అది కూడా మనం పెట్టుకుంటే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావండి। అదొక మనకి నమ్మకం, అంతే బాబాగారి మీద నమ్మకం పెట్టుకుంటే మనకి ఎలాంటి కోరికలైనా తీరుతాయి। ఓం మనసులోని ఓం సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః అనుకుంటూ మీరు ఈ మనం ఈ పంచామృత అభిషేకం చేసుకోవాలండి। ఎందుకంటే అన్నీ మనకి పుస్తకాలు దొరుకుతాయి, ఆ పుస్తకాల్లో చూస్తూ కూడా మీరు చేసుకోవచ్చు। బాబాగారి 108 నామాలు చేస్తూ కూడా మీరు చేసుకోవచ్చు। నేను ఇక్కడ ఓం సాయినాథాయ నమః ఆ సాయినాథకి మనసు పూర్తిగా మనం పిలిస్తే తప్పకుండా పలుకుతాడండి సాయినాథుడు। సో ఫస్ట్ నేను పాలు వేసుకున్న ఆవు పాలు తీసుకున్నాను, దాని తర్వాత పెరుగు వేసుకున్నాను, తర్వాత పంచదార వేసుకున్నాను, దాని తర్వాత నేను నెయ్యి వేసుకున్నాను, దాని తర్వాత తేనె। పంచామృతం అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, పాలు పెరుగు నెయ్యి తేనె ఇంకా పంచదార ఈ 5 కలిపి మీరు స్వామివారికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది। దాని తర్వాత స్వామివారిని మంచి నీళ్ళతో మనం స్నానం చేసి ఒక మంచి కొత్త టవల్ తీసుకొని బాగా స్వామివారికి బాగా తుడిచేసి మనం కొత్త వస్త్రాలు, నేను ఈ వస్త్రాలు కూడా కొత్తవి తెప్పించుకున్నానండి గురు పౌర్ణమి విశేషంగా। సో ఈ కొత్త వస్త్రం వేసుకొని మరి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, బాబాగారికి చాలా ఇష్టమైనది మాలండి, విడి పువ్వుల కన్నా బాబాగారికి మాల వేస్తే చాలా మంచిది। అలాగే బాబాగారికి ఇష్టమైన ప్రసాదం నేను గోధుమ పిండితో
హల్వా చేశాను. ఈ హల్వా రెసిపీ కూడా నేను నెక్స్ట్ పెడతానండి. గోధుమ పిండితో హల్వా ఇంకా బాబా గారికి ఇష్టమైనది మనం ఈ వైట్ కలర్ ఉన్న మిశ్రీ అండి. ఇవి కూడా చాలా ఇష్టం బాబా గారికి. మన షిరిడీలో కూడా మనం చూడొచ్చు, షిరిడీ ప్రసాదంలో కంపల్సరీ ఇవి పెట్టి మనకి ఇస్తారండి. అలాగే కొబ్బరి ముక్కలు, కొబ్బరి ముక్కలు కూడా బాబా గారికి చాలా ఇష్టమైనవి. సో ఇవన్నీ నేను పెట్టుకొని పెద్ద ఏమీ మనకి కష్టమైనదే పూజ కాదండి, చాలా సులభంగా చేసుకోవచ్చు. నేను బాబా గారికి ఎలాంటి విశేషం రోజైనా, దసరా రోజు కానీ ఏదైనా పండుగల రోజు ఏదో ఒక అధ్యాయం సాయి సచ్చరిత్ర నుంచి ఒకటి చదువుకుంటానండి. అలా చదువుకుంటే మనకి చాలా మంచిది. సో నేను ఇవాళ ఫస్ట్ ఒక అధ్యాయం చదువుకున్నా, దాని తర్వాత నేను పువ్వులతో స్వామివారికి పూజ చేసుకొని నైవేద్యం బాబా గారికి చేత్తోని మనం తినిపిస్తే చాలా ఇష్టం అంటండి. సో చేత్తో తినిపించి దాని తర్వాత మనం ఫస్ట్ పంచారతి ఇచ్చేసుకొని, పంచారతి బాబా గారికి నమస్కారం చేసుకొని మనం మనసులోనే మనకి ఆరతి ఒక చరణం పాడినా పర్వాలేదు. ఆరతి సాయి బాబా సౌఖ్యదతార జీవ చరణారజతాలి దవసావి సావ భక్తావి సావ ఆరతి సాయి బాబా. ఇలా మనసులోని ఈ ఒక్క చరణం పాడినా చాలండి, బాబా గారికి ఎంతో ఇష్టం. ఎలాంటి చరణం పాడినా, బాబా అని పిలిచినా, ఎలా పిలిచినా బాబా పలుకుతాడండి. సో మీరు ఫస్ట్ పంచ ఆరతి ఇచ్చేసుకున్న తర్వాత నేను కర్పూర ఆరతి కూడా ఇవి ఇచ్చేసుకున్నా. కర్పూర ఆరతి ఇచ్చేసి బాబా గారికి మన మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే మనం చెప్పుకుంటే బాబాగారు తప్పకుండా నెరవేరుస్తారు. సో ఈ విధంగా మీరు రేపు గురు పౌర్ణమి రోజు ఇలాగ తలవారు లేసి మనం ఇలా పూజ చేసుకుంటే మనకి ఎంతో మంచిది. మన పిల్లలు ఉంటే పిల్లలతో చేయించండి, వాళ్ళకి మంచి చదువు వస్తుంది, మంచి విద్య వస్తుంది. గురువు మించిన దైవం లేదంటారు కదా. సో ఈ గురు పౌర్ణమి రోజు మీరు మీ పిల్లలకి తప్పకుండా సాయిబాబాకి, ఇంకా ఆంజనేయ స్వామికి, దత్తాత్రేయ స్వామికి వీళ్ళందరికీ పూజ చేయించండి. వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు. సో అంతే మరి ఈ వీడియోతో నేను ఇక్కడితో సెలవు తీసుకుంటా. తప్పకుండా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరాం.